हाँ अंजु वीडियो वे स्वीट रेसीपी अंडी दिवाली दग्गरलो कदा अंदुकनि चेप्पि स्वीट रेसीपी इंका कोंचेम ओक 3-4 वीडियो अप्लोड चेद्दाम अनुकुंटुन्नानु। अंदुलो फस्ट वीडियो इदी। ई रेसीपी वच्चेसि चाला ईजी अंडी, एक्कुव इंग्रीडियंट्स कूडा अवसरं लेदु। मीरु कोब्बरि बूर्लु एप्पुडैना ट्रई चेशारा? ट्रई चेयकपोते इंचुमिंचु इदि कूडा अलाने उंटुंदि, कोब्बरि वेयट्लेदु काकपोते मनकि इष्टं उंटे अदि कूडा वेसुकोवच्चु। पेद्द प्रोसेस एम कादु, इंग्रीडियंट्स कूडा मन इंट्लो उन्न वाटितोने सिंपल गा चेसुकोवच्चु। इंका लेट चेयकुन्ना वीडियोलोकि वेल्लिपोदामु। दीनिकि कावाल्सिनदि बొంబాయి రవ్వ, షుగర్ అండ్ గోధుమ పిండి అంతే అండి। షుగర్ కు బదులు మీరు బెల్లమేన యూస్ చేసుకోవచ్చు। ఫస్ట్ మనం ఎంతైతే షుగర్ తీసుకుంటున్నామో దాన్ని మిక్సీ పట్టుకోవాలి। నేను 1/2 కప్పు షుగర్ తీసుకుంటున్నాను। ఫస్ట్ మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి, పౌడర్ లా చేసుకోవాలన్నమాట। 1/2 కప్పు షుగర్ కి 1 కప్ వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి। అదే అండి బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ అంటాం కదా, దాన్ని ఒక ఫుల్ కప్ వేసుకోవాలి। అది కూడా కొంచెం మిక్సీ పట్టేసిన తర్వాత గోధుమ పిండి ఇంకో 1 కప్ వేసుకోవాలండి। మన టేస్ట్ కు సరిపడేటట్టు షుగర్ వేసుకోవాలండి। మరి స్వీట్ గా ఉంటే ఈ కొబ్బరి బూరల్లో మనం తినలేము। ఇలా మిక్సీ పట్టేసిన వాటిని ఒక బౌల్ లో వేసుకొని वाटर चूसुकुंटू कलुपुकोवाली। मुंदुगा फ्लेवर कोसम कोंचेम इलाची पौडर, मन स्वीट नु बैलेंस चेयडं कोसम कोंचेम चिटिकडु अंटे चिटिकडु उप्पु वेसुकुन्नानु। वाटर अड्जस्ट चेसुकुंटू कोंचेम थिक् पेस्ट लाने फस्ट कलुपुकोवालंडि। मन वेसिन वाटर फस्ट गा लूजु गाने अनिपिस्तुंदि, काकपोते गोधुम रव्व वेसुकुन्नां कदंडि वाटर अंता पील चेसुकुंटुंदि। मन इला कलिपि पेट्टुकुन्न दान्नि मिनिमम ओक 10 टू 15 मिनिट्स रेस्ट इच्चेस्ते मन ఈ పిండి అంతా దగ్గరికి అబ్జర్వ్ అయిపోతుంది। మళ్ళీ మనకు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు। ఇప్పుడు ఇలా పల్చగా ఉంది కదండి, మన కాసేపు ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత చూసి మళ్ళీ గట్టిగానే అయిపోతుంది, రెస్ట్ ఇచ్చాం కదండి। నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ చేసి చూసాం కదా, చూడండి ఎంత థిక్గా అయిందో। ఎందుకంటే మనం గోధుమ రవ్వ వేసాం కదా, ఆటోమేటిక్ గా అది వాటర్ అంతా తీసేసుకుంటది। ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలండి బ్యాటర్ అనేది। ఆయిల్ ని డీప్ ఫ్రై పెట్టేసాను ఆల్్రెడీ। ఆయిల్ హీట్ అయిన వెంటనే సిమ్ లో పెట్టేసుకోవాలండి, హై ఫ్లేమ్ లో మాత్రం అసలు వేయకూడదు, విడిపోతాయి। ఈ బ్యాటర్ ని కొంచెం కొంచెంగా వేసుకొని పాన్ కొంచెం విత్ ఎక్కువ ఉన్నది తీసుకున్నాను అనుకోండి, వెడల్పాటి దాంట్లో వేసుకుంటే ఒక 3-3 వేసుకుంటే చాలా చక్కగా వస్తాయి। వేసిన తర్వాత ఎప్పుడు అసలు దాన్ని టచ్ చేయకూడదు, కొంచెం పొంగిన తర్వాత మాత్రమే మనం ఇవి మెల్లగా టర్న్ చేసుకోవాలి। హై ఫ్లేమ్ లో మాత్రం అసలు పెట్టొద్దండి, లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని బా వేయించుకోవాలి। ఇది కొంచెం వేగలేనట్టుంది, అంటుకుంది, మంచి కలర్ వచ్చినంత వరకు లో ఫ్లేమ్ లోనే బాగా డీప్ ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తదండి। చూస్తున్నారు కదా స్పాంజ్ స్పాంజీగా ఉంటే, గులాబీ పూలు తినే టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాంటి టేస్ట్ ఉంటుంది। కొబ్బరి మీకు కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, పచ్చకొబ్బరి తురుము బాగుంటుంది। నేను దాన్ని కొంచెం స్కిప్ చేశాను, మీకు కావాలంటే కొబ్బరి వేసుకోవచ్చు। నెక్స్ట్ డ్రిప్ కూడా నేను వేసానండి, చాలా సింపుల్ గా మన ఇంట్లో ఉన్న వాటితోనే కొత్త కొత్త రెసిపీస్ ని మనమే ఈజీగా రెడీ చేసుకోవచ్చు। ఎంత స్పాంజీగా ఉన్నాయో చూస్తున్నారు కదా, అంత టేస్ట్ గా కూడా ఉంటాయి। పంచదార కాకుండా బెల్లం యూస్ చేసుకుంటే ఇంకా కూడా బాగుంటదండి। నేను పంచదార తో చేశాను, అంటే నాకు అవైలబుల్ గా అదే ఉంది కాబట్టి। చూస్తున్నారా కట్ చేసి చూపించాను కదా, ఎంత ఫ్లఫీ గా ఉన్నాయి, లోపల చాలా గుల్లగా వస్తాయి। మన షోడా కూడా వేయనవసరం లేదండి। వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।